ఈ రోజు మనం అణువులు మరియు పరమాణువులు ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ యొక్క రెండవ భాగాన్ని చదవబోతున్నాం. వాలెన్సీ. ప్రతి మూలకం దాని కలయిక సామర్థ్యం అనగా కంబైనింగ్ కెపాసిటీ ప్రకారం ఇతర మూలకాలతో ప్రతిస్పందిస్తుంది. దీనిని మనం వాలెన్సీగా పిలుస్తాము. ప్రతి మూలకానికి ఒక వాలెన్సీ ఉంటుంది. ఆ టేబుల్లో కనిపిస్తున్నట్టు హైడ్రోజన్కి వాలెన్సీ ఒకటి, కార్బన్కి నాలుగు, అలాగే ప్రతి మూలకానికి ఒక వాలెన్సీ ఉంటుంది. అయాన్ అంటే ఏమిటి? వాట్ ఇస్ అన్ అయాన్? లోహాలు మరియు నాన్ లోహాలచే ఏర్పడిన సమ్మేళనాలు అనగా కాంపౌండ్స్, చార్జ్డ్ జాతులను అనగా చార్జ్డ్ స్పీషీస్ కలిగి ఉంటాయి. ఆ చార్జ్డ్ జాతులను అయాన్లు అని అంటారు. అయాన్లు రెండు రకములు. ఒకటి సానుకూలంగా చార్జ్ చేయబడిన అయాన్. ఇది ఒక అణువు నుంచి ఎలక్ట్రాన్ని తీసివేస్తే తయారవుతుంది. అలాగే ప్రతికూలంగా చార్జ్ చేయబడిన అయాన్. ఇది అణువునకు ఒక ఎలక్ట్రాన్ను కలిపితే తయారు చేయబడుతుంది. ఉదాహరణకు సోడియం క్లోరైడ్ వివిక్త అణువులను వాటి భాగాలుగా కలిగి ఉండదు. దీనిలో సానుకూలంగా చార్జ్ చేయబడిన సోడియం అయాన్లు ఎన్ఏ ప్లస్ మరియు ప్రతికూలంగా చార్జ్ చేయబడిన క్లోరైడ్ అయాన్లు సిఎల్ మైనస్ ఉంటాయి. ఇక్కడ ఎన్ఏ ప్లస్ అనే సోడియం అయాన్లో సోడియం అణువు నుంచి ఒక ఎలక్ట్రాన్ తీస్తే తయారయ్యింది. అలాగే క్లోరైడ్ అయాన్ కూడా. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఒక అయాన్ యొక్క వ్యాలెన్సీ దాని ఛార్జ్ యొక్క పరిమాణానికి సమానం. అనగా ఇక్కడ సోడియంని ఎన్ఏ ప్లస్ అని రాసాము. అంటే ఇక్కడ వన్ దాని వ్యాలెన్సీ, సిఎల్ మైనస్కి వన్ దాని వ్యాలెన్సీ. అణుద్రవ్యరాశి. అటామిక్ మాస్. ప్రతి మూలకానికి ఒక అణుద్రవ్యరాశి కలిగి ఉంటుంది. మూలకాల అణుద్రవ్యరాశిని కొలవడానికి కార్బన్ 12 యొక్క అణుద్రవ్యరాశిని ప్రామాణిక సూచనగా ఎంచుకోవడం జరిగింది. కార్బన్ 12 ఐసోటోప్ యొక్క అణుద్రవ్యరాశి యొక్క 12వ వంతుని ఒక అణుద్రవ్యరాశి యూనిట్ అనగా అటామిక్ మాస్ యూనిట్ ఏఎంయు అని అంటారు. ఇచ్చిన మూలకం యొక్క ఒక అణువు అణుద్రవ్యరాశి యూనిట్ ఏఎంయు కంటే భారీగా ఉండే సంఖ్యను దాని అణుద్రవ్యరాశి అని అంటారు. అంటే ఒకవేళ ఒక మూలకంలో 12వ వంతు కార్బన్ 12 ద్రవ్యరాశి కన్నా రెండు సార్లు ఉంటే దాని అణుద్రవ్యరాశిని 2 ఏఎంయుగా తీసుకుంటాము. అదేవిధంగా అక్కడ కనిపిస్తున్నట్టుగా హైడ్రోజన్ యొక్క అణుద్రవ్యరాశి 1 ఏఎంయు, ఆక్సిజన్ యొక్క అణుద్రవ్యరాశి 16 ఏఎంయు, హీలియం యొక్క అణుద్రవ్యరాశి 2 ఏఎంయు. పరమాణువులు అనగా మాలిక్యూల్స్. రసాయనంతో బంధించబడిన వివిధ రకాల అణువుల కలయికతో ఒక పరమాణువు ఏర్పడుతుంది. అనగా ఒక సమ్మేళనం, కాంపౌండ్లో అనేక పరమాణువులు ఉంటాయి. ఉదాహరణకు హైడ్రోజన్ హెచ్ మరియు ఆక్సిజన్ ఓ అణువుల కలయిక ద్వారా నీటి అణువు వాటర్ అనగా H2O ఏర్పడుతుంది. నీటి పరమాణువులన్నీ ఒకేలా ఉంటాయి. ప్రతి సమ్మేళనం దాని రసాయనక సూత్రం అనగా కెమికల్ ఫార్ములా ద్వారా సూచించబడుతుంది. ఇప్పుడు మనం ఒక సమ్మేళనం పేరు ఇస్తే దాని రసాయన సూత్రం ఎలా రాయాలో చూద్దాం. ఎప్పుడు మనం ఒక సమ్మేళనం ఇస్తే దానిలో ఏం మూలకాలు కానీ అయాన్లు కానీ ఉన్నాయో మొదట అవి రాసుకోవాలి. తర్వాత వాటి వ్యాలెన్సీలను కూడా సరిగ్గా చూసుకోవాలి.
ఇది అర్థమవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ సమ్మేళనంలో రెండు మూలకాలు ఉంటాయి, ఒకటి హైడ్రోజన్, ఇంకొకటి క్లోరిన్. హైడ్రోజన్ యొక్క చిహ్నం హెచ్, క్లోరిన్ యొక్క చిహ్నం సిఎల్. హైడ్రోజన్ యొక్క వాలెన్సీ ఒకటి, సిఎల్ యొక్క వాలెన్సీ ఒకటి. కాబట్టి ఈ రెండు పక్కపక్కనే రాస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వాలెన్సీ ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఎలా చేయాలో చూద్దాం. మెగ్నీషియం క్లోరైడ్. ఈ సమ్మేళనంలో మెగ్నీషియం, క్లోరిన్ అనే రెండు మూలకాలు ఉన్నాయి. మెగ్నీషియం యొక్క వాలెన్సీ రెండు, క్లోరిన్ యొక్క వాలెన్సీ ఒకటి. ఇలాంటప్పుడు మనం మెగ్నీషియం యొక్క వాలెన్సీ రెండు, క్లోరిన్ యొక్క వాలెన్సీ ఒకటి కాబట్టి క్లోరిన్ దగ్గర రెండు రాయాలి, మెగ్నీషియం దగ్గర ఒకటి రాయాలి. అప్పుడు అది MgCl2 కింద అవుతుంది. ఎల్లప్పుడూ మనం ఏం చూసుకోవాలంటే ప్రతి దానికి ఛార్జ్ సున్నా వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ MgCl2లో Mg+2, కానీ రెండు సిఎల్లు ఉండడం వల్ల -2, కాబట్టి రెండు సరిపోయాయి. ఇలాగే మనం ప్రతి సమ్మేళనం యొక్క రసాయన సూత్రం రాయొచ్చు. ఇచ్చిన సూత్రానికి అనుగుణంగా అణువు, అయాన్ లేదా పరమాణువు యొక్క ఒక యూనిట్ను ఒక ఫార్ములా యూనిట్ అని అంటారు. ఒక పదార్థం యొక్క అన్ని అణువుల అణువు ద్రవ్యరాశి మొత్తమును, అనగా దాన్ని అన్ని కలిపితే వచ్చిన దాన్ని పరమాణు ద్రవ్యరాశి, అనగా మాలిక్యులర్ మాస్ అని అంటారు. ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశినిలాగే కనిపెడతాము. అది అలాగే చేస్తామో దీన్ని కూడా అలాగే చేస్తాము. ఉదాహరణ చూద్దాం. H2SO4 అనే సమ్మేళనంలో రెండు హైడ్రోజన్ అణువులు, ఒక సల్ఫర్ అణువు, నాలుగు ఆక్సిజన్ అణువులు ఉంటాయి. వీటన్నిటి అణుద్రవ్యరాశిని కలిపితే మనకు H2SO4 యొక్క పరమాణు ద్రవ్యరాశి వస్తుంది. దాన్ని చేస్తే మనకు 98 AMU వస్తుంది. ఇప్పుడు మనం ఈ పాఠం యొక్క చివరి భాగానికి వచ్చాము. మోల్ కాన్సెప్ట్. ఏదైనా జాతి యొక్క ఒక మోల్ దాని అణు లేదా పరమాణు ద్రవ్యరాశికి సమానమైన ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ఈ ద్రవ్యరాశి ఎప్పుడు గ్రాములలోనే ఉండాలి. ఏదైనా పదార్థం యొక్క ఒక మోల్లో ఉన్న కణాల సంఖ్య ఒక స్థిర విలువ కలిగి ఉంటుంది. ఆ స్థిర విలువ 6.022 × 10³. దీనిని అవగాడ్రో స్థిరాంకం, అనగా ఆంగ్లంలో అవగాడ్రో కాన్స్టెంట్ అని అంటారు. ఒక మోల్ యొక్క ద్రవ్యరాశిని గ్రాములలో కొలిస్తే దాన్ని మోలార్ ద్రవ్యరాశి, అనగా మోలార్ మాస్ అని అంటారు. నీటి యొక్క మోలార్ ద్రవ్యరాశి 18 గ్రాములు, ఎందుకంటే దీని పరమాణు ద్రవ్యరాశి 18 AMU కాబట్టి. ఏదైనా యొక్క ఫార్ములా యూనిట్లో ఒక మోల్ తీసుకుంటే దాని బరువు ఎప్పుడు దాని అణు లేదా పరమాణు ద్రవ్యరాశి బట్టి ఉంటుంది. అలాగే ఆ ఒక్క మోల్లో ఎప్పుడు 6.022 × 10³ పరమాణువులు ఉంటాయి. ఇక్కడ మనకు నీటి గురించి చూపించారు. అలాగే మనం ఏదైనా అణు లేదా పరమాణువుల గురించి చూడొచ్చు. సారాంశం, సమరీ. ఈ భాగంలో మనం ఏం చదువుకున్నామో చూద్దాం. వేలెన్సీ మరియు అయాన్ల గురించి నేర్చుకున్నాం. అనేక మూలకాల గురించి, వాటి అణుద్రవ్యరాశుల గురించి తెలుసుకున్నాం. పరమాణువుల గురించి మరియు వాటి సూత్రాలను కూడా ఎలా రాయాలో తెలుసుకున్నాం. మోల్ గురించి ఇంకా వివిధ ద్రవ్యరాశులతో దాని సంబంధమును చదువుకున్నాం. ఇప్పటితో ఈ పాఠం పూర్తయింది. చివరిగా పదజాలం.
వొకాబ్యులరీ ని కూడా చూద్దాం. ఈరోజు రెండు తెలుగు ఆంగ్ల పదాలను నేర్చుకోబోతున్నాం. మొదటి పదం కాన్స్పిరసీ. కాన్స్పిరసీ అనగా కుట్ర. రెండవ పదం డిటర్మినేషన్. డిటర్మినేషన్ అనగా సంకల్పం. ఇప్పటితో మనం అణువులు మరియు పరమాణువులు అనే పాఠాన్ని పూర్తిగా నేర్చుకున్నాం. మీకు అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ.